కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంపై దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఎన్నాళ్లు కొనసాగుతుందో చెప్పలేనని, ఏ క్షణమైనా మధ్యంతర ఎన్నికలు రావచ్చని బాంబు పేల్చారు. లోక్సభ ఎన్నికల్లో కూటమి ఓటమికి జేడీఎస్ కారణమన్న కాంగ్రెస్ పైన విమర్శలు చేశారు. ఐదేళ్లు ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్న కాంగ్రెస్ ఏం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారంటూ చురకలంటించారు. రెండు రోజుల క్రితమే సంకీర్ణ ప్రభుత్వంలో చాలా తలనొప్పులున్నాయంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పడం, ఇప్పుడు దేవేగౌడ మధ్యంతర ప్రస్తావన తేవడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. ఫిబ్రవరి నుంచే కాంగ్రెస్ జేడీఎస్ మధ్య లుకలుకలు ఉన్నా, లోక్సభ ఫలితాల తర్వాత ఆ బంధం మరింత చెడ్డట్టే కనిపిస్తోంది. అటు బీజేపీ నుంచి ఆ రెండు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్న టైంలో దేవేగౌడ మధ్యంతర ప్రస్తావన తెచ్చారు. ಇತ್ತೀಚೆಗೆ ಬರ್ತಾ ಬರ್ತಾ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿಯವರು ಯೋಗ ಬಗ್ಗೆ ಸಾಕಷ್ಟು ಮಹತ್ವ ಇದೆ ಅನ್ನೋದನ್ನು ಅವರು ಮೊದಲು ನಮ್ಮ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಇದು ಸ್ವಚ್ಛ ಭಾರತ ಯೋಗ ಇದೆಲ್ಲ ಅವರು ಉಪವಾಸ ಸತ್ಯಾಗ್ರಹ ಮಾಡುವುದರಿಂದ ಅಭ್ಯಾಸ ನರೇಂದ್ರ ಮೋದಿಯವರು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆದಮೇಲೆ ಇದಕ್ಕೆ ಮಹತ್ವ ಕೊಟ್ಟು ಹೆಚ್ಚು ಪ್ರಚಾರನೂ ಹೊರದೇಶಗಳಲ್ಲೆಲ್ಲ ಮಾಡಿ ಇಡೀ ವಿಶ್ವದಲ್ಲೇ ಯೋಗ ಡೇಗೆ ಒಂದು ಮಹತ್ವ ಚಾಲನೆ ಕೊಟ್ಟಿದೆ. అయితే మధ్యంతరంపై దేవేగౌడ వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకున్నారు కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావు. ఎందుకలా అన్నారో దేవేగౌడే చెప్పాలని అన్నారు. తమ పూర్తి మద్దతు జేడీఎస్ ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు. మరోవైపు ఇదే అంశంపై ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా స్పందించారు. దేవేగౌడ ఎందుకు మధ్యంతరం ప్రస్తావన తెచ్చారో తనకు తెలియదన్నారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందులేవీ లేవన్నారు.